ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు. స్థానిక భాగ్యనగర్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు రూపొందించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ ఇంటింటా ప్రచారం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలు జిల్లాలోనే అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను ఉంచడంతో పాటు మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుందని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ జిల్లాలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నటువంటి ఏకైక అట్రిబ్యూషన్ కందుకూరు. అన్ని రకాల కోర్టులు ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి అక్కడ. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత కూడా కందుకూరు ఇప్పుడు కూడా కనబడిన ప్రాంతమే. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ మైగ్రేట్ అవుతున్న హైదరాబాద్ కి ఈ రోజు కూడా జీవన ప్రమాణాలు పెరగలేదు. అలాంటి వెనకబడిన ప్రాంతాన్ని మర్లాను డివిజన్ గా తీసేయటం, నెల్లూరు తీసుకెళ్ళడం అంటే ఒకప్పుడు కందుకూరు ఈ ప్రాంతాల నుంచి నెల్లూరుకి తీసుకొచ్చాం, గిద్దలు వీటిని కర్నూలుకి తీసుకొచ్చాం, పల్చూరు కన్నా చెప్పి గుంటూరు తీసుకొచ్చాం. అంటే మూడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి 1970లో ప్రకారం ఒంగోలు జిల్లాకి ఏర్పరిచి తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం గారి పంతులు గారి పేరుతో నామకరణం చేసి 1972 ఫిబ్రవరిలో ఇక్కడ ప్రకాశం జిల్లాకి ఏర్పరచడం జరిగింది. మరి దాన్ని మీరు భర్తలు కొడుతూ కదుకుని తీసుకుంటున్నాం. నెల్లూరు ఎందుకు డివిజన్ చేసాం? ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి. జిల్లా హెడ్ క్వార్టర్ అనేది అందరికి అందుబాటులో ఉండాలి, ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి, అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండాలి. అలా చేయాలి తప్ప నువ్వేదో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ వారీగా జిల్లాల విభజన అనేటువంటిది అసలు ఏ విధంగా అది పరిష్కారం యోగ్యమైనటువంటిది, ఏ విధంగా సమంజసమైనటువంటిది? జనసాంద్రత పెట్టుకోవాలి, డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఇప్పుడు వనరులు దృష్టిలో పెట్టుకోవాలి, అన్ని రకాల వనరులు ఉండేటువంటి విధంగా కొన్ని ప్రాంతాలకు ఒక జిల్లాకు ఏర్పడి